హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్స్ ఛానల్. ఈరోజు మనకు ఎన్ఐటి సిల్చార్ నుంచి 73 టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ కేటగిరీలో పోస్టులను భర్తీ చేయడానికి భారీ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ హిట్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్, ఎంకరేజ్ మై ఛానల్. అండ్ ఎన్ఐటిలో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో వర్క్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా ఈజీగా చాలా కన్వీనియంట్గా ఉండడం జరుగుతుంది. అండ్ ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఉండేటటువంటి ఎన్ఐటి సిల్చార్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్. ఈ యొక్క ఎన్ఐటి సిల్చార్ అనేది అస్సాంలో ఉండడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మనకు ఆఫ్లైన్లోనే ఉండడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి మీరు ఈ నెల 14 లోపు నేను చెప్పిన ప్రొసీజర్లో ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకనట్లయితే మనకి ఇక్కడ వేకెన్సీస్ టేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. డిప్యూటీ రిజిస్ట్రార్కి మనకు లెవెల్ 12 అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీళ్ళ యొక్క గ్రేడ్ పే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ యొక్క బేసిక్ 6th సిపిసి బేస్ పైన ఇస్తున్నారు. సో యాజ్ పర్ ద PB3 బేస్ పైన వీళ్ళకి శాలరీ అనేది ఉంటుంది. అండ్ గ్రేడ్ పే వచ్చేసి 7600. అండ్ వీళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఒకే ఒక పోస్ట్ ఉంది. అండ్ మెడికల్ ఆఫీసర్ సంబంధించి ఇక్కడ ఒకటి కాంట్రాక్ట్ పైన, ఇంకొకటి మెడికల్ ఆఫీసర్ డైరెక్ట్ ఉంది. సేమ్ కేటగిరీ కాకపోతే వీళ్ళకు గ్రేడ్ పే అనేది 5400 వస్తుంది. అండ్ ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఇంకొకటి కాంట్రాక్ట్ పైన కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ బేస్ పైన వీళ్ళకి శాలరీ అనేది ఇస్తారు. అండ్ షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ పైన వీళ్ళని తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళకు కూడా ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్కి వీళ్ళు లెవెల్ 10కి సంబంధించి ఉండడం జరుగుతుంది. 6th సిపిసి బేస్ పైన ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా 2 వేకెన్సీస్. అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ సంబంధించి లెవెల్ 10లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా 2 వేకెన్సీస్. టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి లెవెల్ 6 ఇది కూడా, ఇందులో 17 పోస్టులు అయితే ఉండడం జరిగింది. యాజ్ వెల్ అస్ మనకు SAS అసిస్టెంట్ కానీ జూనియర్ ఇంజనీర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీళ్ళకు కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా 6 పోస్టులు. అదేవిధంగా సూపరింటెండెంట్ సంబంధించి లెవెల్ 6 వాళ్ళకి 7 పోస్టులు. సీనియర్ అసిస్టెంట్కి మనకు లెవెల్ 4 వాళ్ళకి 5 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ లెవెల్ 3 వాళ్ళకి 14 పోస్టులు. టెక్నీషియన్ సంబంధించి లెవెల్ 3కి 17 పోస్టులు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో ఇంటర్ పైన, డిగ్రీ పైన, బీటెక్ పైన, అదేవిధంగా మెడికల్ పైన ఈ పోస్టులు అయితే ఉండడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ఇక్కడ మనకు డిప్యూటీ రిజిస్ట్రార్ సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళ అర్హులు, దాంట్లో మినిమం 55% మార్క్స్ ఉండాలి, దాంతోపాటు 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఎసెన్షియల్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. డిజైరబుల్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎలాంటి రాత పరీక్ష లేదు కాబట్టి డైరెక్ట్గా మీకు ఒక నామినల్ ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది. ఆ యొక్క ఇంటర్వ్యూలో మీరు క్వాలిఫై అయినట్లయితే మీకు డైరెక్ట్గా పోస్టింగ్ ఇస్తారు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఎసెన్షియల్తో పాటు డిజైరబుల్ ఉంటారో వాళ్ళు ఈ యొక్క ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పోస్టుకి సంబంధించి ఇండివిజువల్గా ఏజ్ లిమిట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ఏజ్ లిమిట్ అనేది మనకు ఓసీ కేటగిరీకి. సో ఇక్కడ వచ్చినటువంటి ఏజ్ లిమిట్కి 3 ఇయర్స్ ఇంక్రీజ్ చేసుకుంటే ఓబీసీకి, అదేవిధంగా 5 ఇయర్స్ ఇంక్రీజ్ చేసుకుంటే SC ST వాళ్ళకి రావడం జరుగుతుంది. అండ్ మెడికల్ ఆఫీసర్ సంబంధించి MBBS చేసిన వాళ్ళు అర్హులు, దాంతోపాటు PG క్వాలిఫై ఉండాలి లేదా ప్రిఫరబుల్లీ MD చేసిన వాళ్ళు ఉంటే బెటర్. అండ్ ఏజ్ లిమిట్ 35 ఇయర్స్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మెడికల్ ఆఫీసర్ సంబంధించి సేమ్ క్వాలిఫికేషన్ ఉంటుంది. అండ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ సంబంధించి ఏ కేటగిరీలో అయినా మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులు. సో ఎనీ డిసిప్లిన్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి MA, MCOM, MSc ఏజ్ చేసినా కూడా అర్హులు. మినిమం 55% మార్క్స్ తోటి క్వాలిఫై ఉండాలి. లేదా ప్రైవేట్ సెక్టర్లో ఎవరైతే సూపరింటెండెంట్గా వర్క్ చేస్తారో వాళ్ళు 2 ఇయర్స్, ఎవరైతే 2 ఇయర్స్ మినిమం 2 ఇయర్స్ వర్క్ చేస్తారో వాళ్ళకు కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకు కూడా ఏజ్ లిమిట్ 35 ఇయర్స్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మనకు మొత్తం డిగ్రీ పైన ఉండడం జరుగుతుంది. టెక్నికల్ ఆఫీసర్ చూసినట్లయితే BE కానీ బీటెక్ కానీ MSc కానీ చేసిన వాళ్ళు అర్హులు, లేదా MCA డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులు. అదేవిధంగా మినిమం 65% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ దాంతోపాటు డిజైరబుల్ అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ పైన, ఈ విధంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పైన ఏమైనా అవగాహన ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ ECE వాళ్ళకి, CSE వాళ్ళకి ఛాన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఎనీ బీటెక్ అని ప్రొవైడ్ చేశారు కాబట్టి ఏ బీటెక్ వాళ్ళైనా కూడా ట్రై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 35 ఇయర్స్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ కనుక గమనించినట్లయితే ఫస్ట్ క్లాస్లో BE కానీ బీటెక్ కానీ MCA కానీ చేసిన వాళ్ళు అర్హులు, లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అర్హులు, లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ అంటే BSc చేసిన వాళ్ళు అర్హులు, లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ అంటే MSc చేసిన వాళ్ళు అర్హులు. వీళ్ళకు కూడా ఏజ్ లిమిట్ 30 ఇయర్స్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ SAS అసిస్టెంట్ జూనియర్ ఇంజనీర్ సంబంధించి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే
ఎసెన్షియల్ డేటా అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎస్ఏఎస్ అసిస్టెంట్ కి ఫిజికల్ ఎడ్యుకేషనల్ డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు అర్హులు. అదేవిధంగా విటర్నీట్ సంబంధించి మీరు ప్రిపేర్ అయి ఉండాలి. అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ సంబంధించి బీఈ బీటెక్ లో సివిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ చేసిన వాళ్ళు అర్హులు. లేదా డిప్లొమా వాళ్ళు ఉంటే డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ వీళ్ళకి ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ సూపరింటెండెంట్ కనుక గమనించినట్లయితే డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు అర్హులు. ఏ డిగ్రీ అయినా కూడా అర్హులే కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లేదా మాస్టర్ డిగ్రీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు కంప్యూటర్ పైన అవగాహన ఉంటే సరిపోతుంది. లైక్ మనకు స్ప్రెడ్షీట్ సంబంధించి అంటే ఎంఎస్ ఎక్సెల్ కానీ వర్డ్ ప్రాసెసింగ్ అంటే డాక్యుమెంట్ పైన అంటే ఎంఎస్ ఆఫీస్ వస్తే సరిపోతుంది. అండ్ సీనియర్ అసిస్టెంట్ కనుక గమనించినట్లయితే ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన వాళ్ళు అర్హులు. అదేవిధంగా మినిమం 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ వస్తే సరిపోతుంది. అండ్ మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్న వాళ్ళు అర్హులు. అండ్ వీళ్ళకి డిజైరబుల్ అయితే సేమ్ అదే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఏజ్ లిమిట్ 33 ఇయర్స్ దాకా మెన్షన్ చేయడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్కి యాజ్ ఇట్ ఈస్గా మనకు డేటా అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఏజ్ లిమిట్ కనుక గమనించినట్లయితే 27 ఇయర్స్. అండ్ టెక్నీషియన్ గమనించినట్లయితే ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన వాళ్ళు అర్హులు. 10+ ఐటీఐ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియట్లో మినిమం 60% మార్క్స్ తోటి క్వాలిఫై అయిన వాళ్ళు అర్హులు. అయితే ఇది మనకు ఎంపీసీ బైపీసీ వాళ్ళకి మాత్రమే ఛాన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, ఎందుకంటే టెక్నీషియన్ కాబట్టి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా ఫీ పేమెంట్ కనుక గమనించినట్లయితే ఓసీ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 1000 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా మనకు ఫీమేల్ కేటగిరీ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఫీమేల్స్ కూడా సేమ్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ డైరెక్ట్గా మీరు బ్యాంక్ అకౌంట్కి ఒక బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐ అకౌంట్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఈ అమౌంట్కి మీరు పంపించిన తర్వాత మీకు ఒక స్లిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది, పేమెంట్ స్లిప్ అనేది. ఆ స్లిప్ని మీరు ఫోటో తీసి వాళ్ళకి మెయిల్ చేయాలి. అదేవిధంగా ఆ యొక్క ఫోటో కాపీని వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఆ యొక్క ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఎవరైతే ఈ యొక్క డేటా షీట్ సంబంధించి ఎంఎస్ ఎక్సెల్ డేటా కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి డేటా అంతా కూడా నేను మీకు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీ యొక్క హార్డ్ కాపీస్ ఏవైతే వాళ్ళు చెప్పారో ఆ యొక్క హార్డ్ కాపీస్ అన్ని కూడా ద రిజిస్ట్రార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చార్ పోస్ట్ ఆఫీస్ సిల్చార్ 7880 అస్సాంకి మీరు పంపించాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ మాత్రం మనకు April 14th ఉంది, కానీ ఈ రోజు కానీ రేపు కానీ మీరు అప్లై చేసేసి డైరెక్ట్ వాళ్ళకి పోస్ట్లో మీరు పంపించినట్లయితే వితిన్ 4 to 5 డేస్లో వాళ్ళకి రిసీవ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే అప్లికేషన్ డేట్ అయితే April 14th తర్వాత ఎవరైనా పంపించినా లేదా April 14th తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకున్నా ఆ క్యాండిడేట్ని పరిగణనలోకి తీసుకోబడదు. అండ్ ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ నెంబర్ 2 and 3కి సంబంధించి వాళ్ళు చేయాల్సినటువంటి వర్క్ డీటెయిల్స్ జాబ్ డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే క్యాండిడేట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఒక యాక్టివ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు అదేవిధంగా ల్యాండ్లైన్ నెంబర్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఈ యొక్క షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారు. మనం వీడియో స్టార్టింగ్లో ఒక వెబ్సైట్ని చూడడం జరిగింది. ఆ వెబ్సైట్లో వీళ్ళు కాంటాక్ట్లో ఉండడం జరుగుతుంది. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్, అదేవిధంగా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది. ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి స్ప్రెడ్షీట్ చూద్దాం. సో ఈ విధంగా మనకు స్ప్రెడ్షీట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. డేటా షీట్ ఇక్కడ క్యాండిడేట్ యొక్క సీరియల్ నెంబరు, క్యాండిడేట్ యొక్క నేము, క్యాండిడేట్ యొక్క ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబరు. ఇదేమో పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, డిప్లొమా పైన. సో ఇక్కడ మనకు పైన ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఎంఎస్సీ ఎంకామ్ వాళ్ళు, ఇక్కడ డిగ్రీ వాళ్ళు, ఇక్కడ డిప్లొమా వాళ్ళు చేసే డిప్లొమా లేకుంటే వదిలేయండి. ఇక్కడే మీ యొక్క ఇంటర్ పర్సంటేజ్, 10th పర్సంటేజ్. అండ్ మీ యొక్క కేటగిరీ వైజ్ మీరు ఓసీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ యూఆర్ పీడబ్ల్యూడి ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ. అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, సో మనకు కొన్నిటికి ఎక్స్పీరియన్స్ ఉంది, కొన్నిటికి ఎక్స్పీరియన్స్ లేదు. ఆ డీటెయిల్స్, మీదేమన్నా సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు ప్రొవైడ్ చేసి దీన్ని మీరు డైరెక్ట్గా ప్రింట్ తీసుకోవాలి. అంటే మీరు దీన్ని మీరు సిస్టంలో ఆపరేట్ చేసేసి సిస్టంలో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి దీన్ని మీరు స్ప్రెడ్షీట్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు దీనికి సంబంధించి ప్రాసెస్ అంతా చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఇంకో డేటా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేసుకొని, దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మీరు పెన్ అని రాయాలి. రాసిన తర్వాత దీన్ని మీరు డైరెక్ట్ వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ డాక్యుమెంట్ని మీరు కంప్యూటర్లో టైప్ చేయాలి. కంప్యూటర్లో ఆ యొక్క డాక్యుమెంట్ని మీరు ఫిల్ చేసిన తర్వాత దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు వాళ్ళ యొక్క మెయిల్కి పంపించాల్సి ఉంటుంది. వాళ్ళ మెయిల్ ఐడి అనేది కూడా నేను మీకు క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండ్ డేట్ మనకు అఫీషియల్గా ఇచ్చినటువంటి ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క డీటెయిల్స్ అని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ట్రాన్సాక్షన్ చేస్తారు కాబట్టి ట్రాన్సాక్షన్ సంబంధించి ఇక్కడ మనకు జర్నల్ నెంబరు, ఏ బ్యాంక్ నుంచి పంపిస్తే ఆ బ్యాంక్ నెంబరు, ఏ బ్రాంచ్ నుంచి పంపిస్తే ఆ బ్రాంచ్ నెంబరు, అమౌంట్ మీరు 500 1000 అనేది అమౌంట్ మీరు ప్లేస్ చేసి ఇక్కడ మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ప్లేస్ చేయాలి.
అండ్ ఒకే ఒక పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు, లేదు మేము రెండు అంతకంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేస్తామంటే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ పెట్టాల్సి ఉంటుంది. మీరు 500 పే చేసే వాళ్ళైతే ఒక్కొక్క దానికి ఇండివిజువల్గా మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్యాండిడేట్ సంబంధించిన నేము, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, ఫుల్ అడ్రస్ విత్ పిన్ కోడ్ యాజ్ వెల్ అస్ పర్మనెంట్ అడ్రస్ విత్ పోలీస్ స్టేషన్ అండ్ పిన్ కోడ్, అంటే మీ యొక్క నియర్ బై పోలీస్ స్టేషన్ అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈమెయిల్ ఐడి, మీ యొక్క మొబైల్ నెంబరు, అండ్ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అదర్స్ అయితే అదర్స్ క్లిక్ చేయాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి మీ 10th క్లాస్ మెమో కానీ లేదా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ అటాచ్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అండ్ యాజ్ పర్ ద డేట్ ఆన్ 31/3/2019 ప్రకారం అని, అంటే వెబ్సైట్లోకి వెళ్ళి ఏజ్ చెక్కింగ్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో మీ యొక్క ఏజ్ చెక్కింగ్ చేసుకోవచ్చు యాజ్ పర్ ద డేట్ ప్రకారం మీకు ఎంత ఏజ్ ఉందనేది. అండ్ మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్, కేటగిరీ వైజ్ మీ యొక్క కేటగిరీ ఇక్కడ మళ్ళీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. వెదర్ మీరు పిహెచ్డీ క్యాండిడేట్ అవునా, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని, కాకపోతే నో అని పెట్టండి. ఇఫ్ ఎస్ అయితే ఏ కేటగిరీ సంబంధించి, విహెచ్ఆ, ఓహెచ్ఆ, హెచ్హెచ్ఆ సంబంధించి డీటెయిల్స్, పర్సెంటేజ్ ఆఫ్ డిసెబిలిటీ, అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి 10th మార్క్స్, 10th డీటెయిల్స్, ఇంటర్, డిప్లొమా అయితే డిప్లొమా, లేకపోతే ఈ కాలంలో వదిలేయండి. గ్రాడ్యుయేట్ చేస్తే గ్రాడ్యుయేట్ డీటెయిల్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ డీటెయిల్స్, చేయకుండా వదిలేయండి. సో పిహెచ్డీ ఆ విధంగా మీకు డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ అనే కొన్ని పోస్టులకు ఎక్స్పీరియన్స్ ఉంది, కొన్నిటికి అవసరం లేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టండి, లేకపోతే వదిలేయండి. అండ్ సర్టిఫికేట్స్, మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ సంబంధించి ఏ సర్టిఫికేట్స్ అటాచ్ చేశారు, ఏ యొక్క యానెక్జర్స్ ఎంటర్ చేశారు, ఆ యొక్క యానెక్జర్స్ వాటి యొక్క డీటెయిల్స్, అండ్ ఫైనల్లీ ఇక్కడ మీరు డేటు, ఇక్కడ క్యాండిడేట్ యొక్క సిగ్నేచరు చేసేసి పంపించాల్సి, ఇది ఎంప్లాయర్ ఎవరైతే ఈ యొక్క పోస్ట్ సంబంధించి ఉంటారో వాళ్ళు దీనిపైన సిగ్నేచర్ చేసేసి ఇక్కడ వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి ఎన్ఐటి సంబంధించినటువంటి సీల్ అనేది ఇక్కడ వేయడం జరుగుతుంది. ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటారు. సేమ్ మనకి ఇక్కడ డాక్యుమెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2019, ఈ విధంగా మనం టైప్ చేసిన తర్వాత దీన్ని సేవ్ చేసుకొని ఈ ఫైల్ని వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి, సో మీరు కంప్యూటర్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది లేదా మీరు మొబైల్ అయినా కూడా డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకొని మీరు దీన్ని ఫిల్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, NIT తిల్చార్ నుంచి 73 నాన్ టెక్నికల్ యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ కేటగిరీలో, నాన్ టీచింగ్ కేటగిరీలో పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. జనరల్ కేటగిరీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ యొక్క పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. కేవలం డిగ్రీ అర్హతతో ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ యొక్క పోస్టులను కూడా భర్తీ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియో మరికొన్ని రెడ్తో కలుద్దాం. అప్పుడు షెడ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షెడ్ ఎవరీవన్, అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.